విశాఖ పాడేరు మాన్యంలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఏజెన్సీ ఎన్నికలపై ప్రత్యేక చొరవ తీసుకుని ఎన్నికల పర్యవేక్షణకు నలుగురు ఐఏఎస్ అధికారులను నియమించాలని చెప్పారు. ఎస్పీ అండ్ డిఎస్పీ పాడేరుతో రివ్యూ చేసుకొని పక్కన బందీగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. త్రీ లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది అట్ ద పోలింగ్ స్టేషన్స్. మూడు లేయర్స్ వాలయాల్లో ఉంటుంది. వన్ ఈజ్ అంటే నియర్ బై పోలింగ్ స్టేషన్ ఉంటుంది. వన్ ఈజ్ అరౌండ్ 750 to 1 కిలోమీటర్ పరిధిలో ఉంటుంది. వన్ విల్ బి అంటే ఆ విలేజ్ చుట్టుపక్కల మనకి పంచాయతీ చుట్టుపక్కల అది మనకి ఎవరు కనపడరు, బట్ సెక్యూరిటీ విల్ బి దేర్. అలాగే మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పాడేరులో పోలింగ్ నిర్వహించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక నలుగురు ఐఏఎస్ అధికారుల్ని, ముగ్గురు జాయింట్ కలెక్టర్ని, సబ్ కలెక్టర్ నర్సీపట్నాన్ని స్పెషల్ ఆఫీసర్స్గా నియమించి ఒక రెండు మండలాలు ఈచ్ ఆఫీసర్కి కేటాయించడం కూడా జరిగింది. ఇది కాకుండా ఆల్రెడీ పోలింగ్ జరిగినటువంటి నర్సీపట్నం అనకాపల్లి డివిజన్స్లో బాగా పనిచేసినటువంటి ఎంపీడీఓస్ తహసీల్దార్స్ని తీసుకొని కూడా ప్రతి మండలానికి ఒక అధికారిని వేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే మనం పాడేరు డివిజన్లో పోలింగ్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లన్నీ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ట్రైనింగ్స్ కూడా అందరికీ ఏపీఓలకి ఏపీఓలకి ఇవ్వడం జరిగింది. ఎటువంటి లూజ్ ఎండ్స్ లేకుండా కంప్లీట్గా పోలింగ్ సేఫ్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. టోటల్గా మనకి సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ కలిపి 197 ఉన్నాయండి. ఇందులో హైపర్ సెన్సిటివ్ అత్యంత సెన్సిటివ్ అనేవి 80.